ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంట్లో ఎవరు లేరు అని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోతున్నావా? తన బాలకం చూస్తుంటే అలాగే ఉంది మహా. దొంగతనం చేసింది కాబట్టి మనల్ని చూసి కంగారు పడుతుంది. సొంత ఇంట్లో దొంగతనం చేయటానికి సిగ్గులేదా సీత? నువ్వు మంచిదానం అనుకున్నాను, దొంగవని ఇప్పుడు అర్థమైంది. పోలీసుడి కూతురువయ్యండి, దొంగతనం చేస్తావా? మీ నాన్న నిజంగా పోలీసా లేక దొంగ పోలీసా? ఇలాంటి దొంగని పెళ్లి చేసుకుని రామ్ అనే తన పరువని తానే తీసుకున్నాడు. వెంటనే పోలీసులను పిలిచి ఈ దొంగను అరెస్ట్ చేయించి జైలుకు పంపిద్దాం. ఏం కాపుతారా? నేనేదో టెన్షన్లో కామ్గా ఉంటే మీ ఇష్టానికి మాట్లాడుతున్నారేంటి? ఏమైంది సీత, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఎవరికైనా ఏమైనా జరిగిందా? మామని ఒక ఆవిడ యాక్సిడెంట్ నుంచి కాపాడి తను ప్రమాదంలో పడింది పిన్ని. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. మామ ఆవిడికి రక్తం ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ కోసం డబ్బులు తీసుకురమ్మంటే ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్తున్నాను. ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి కోసం ఇంత డబ్బు తీసుకెళ్లడం ఏంటి? ఆ అపరిచిత మనిషికి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? దాన ధర్మాలు చేయడానికి ఈ ఇల్లేం ట్రస్ట్ కాదు. మీరేం మాట్లాడుతున్నారు? మామ అంటే ప్రాణం అంటారు. మామని ఒక ఆవిడ పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని నేను చెప్తే ఆ ప్రమాదం ఏంటి, ఆయనకేం కాలేదు కదా, క్షేమంగా ఉన్నారు కదా అని అడుగుతారనుకున్నాను. ఆ విషయం మర్చిపోయి డబ్బుల గురించి అడుగుతున్నారా? మీకు ఆయన కంటే డబ్బులే ఎక్కువైపోయాయా? అవును సీత, ఈ ఇంట్లో డబ్బుకు తప్ప మనుషులకు విలువ ఉండదు. రామ్ ఆస్తినే రాయించుకోవాలని చూస్తున్న వాళ్ళు ఇక రామ్ నేమ్ పట్టించుకుంటారు. నువ్వు ఆపుతావా రేవతి? ఏం జరిగింది సీత? ఆయన ఆఫీస్కి వెళ్తుంటే పెద్ద ప్రమాదం జరగబోయిందంట మావయ్య. ఆవిడెవరో తన ప్రాణాలకి తెగించి ఆయన్ని కాపాడిందంట. పాపం, ఇప్పుడు ఆవిడ ప్రాణాపాయ పరిస్థితిలో ఉందట. ఆవిడకి రక్తం అవసరమైతే ఆయన ఇస్తున్నాడు. ట్రీట్మెంట్ డబ్బుల కోసం నన్ను ఇంటికి పంపించారు. ఇంతకీ ఆవిడెవరు సీత? సుమతి గారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.